हाय टू एवरी वन, वेलकम टू द प्राय इंग्लिश। नेनु समंत गुरिंची ईनाडु वच्चिन आर्टिकल नी तेलुगु नुंडि इंग्लिश लेकि एला कन्वर्ट चेयालो ई वीडियो द्वारा तेलुसुकोंडि। लेट्स गेट इन टू द वीडियो। इड्ली सांबार इष्टमु, हाउ टू कन्वर्ट दिस सेंटेंस इन इंग्लिश। सी लाइक्स इड्ली सांबार। వైవిధ్యమైన పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే నటి సమంత, యాన్ యాక్ట్రెస్ హూ స్టుడ్ యాజ్ ఏ కేర్ ఆఫ్ అడ్రస్ టు ద డిఫరెంట్ క్యారెక్టర్స్. సినిమాలు, వ్యాపారము, సేవ అంటూ అనుక్షణం బిజీగా ఉండే సమంత. సమంత హూ ఈజ్ బిజీ ఎవ్రీ మినిట్ సేయింగ్ దట్ మూవీస్ బిజినెస్ సర్వీసెస్ త్వరలో సూన్. శాకుంతలం కుస్సీ సినిమాలతో మళ్ళీ తన అభిమానుల్ని అలరించబోతుంది. సూన్ షీ విల్ బి గెటింగ్ ఎంటర్టైన్డ్ విత్ ఖుషి అండ్ శాకుంతలం మూవీస్. ఈ సందర్భంగా ఆన్ దిస్ అకేషన్ తన ఇష్టాలను పంచుకుంటుంది. ఇలా షీ ఈజ్ షేరింగ్ హర్ లైక్స్. ఇక్కడ వైవిధ్యమైన పాత్రలకు అంటే ఇంగ్లీష్లో టూ డిఫరెంట్ క్యారెక్టర్స్. అడ్రస్గా యాజ్ ఏ చిరునామా, తెలుగులో అడ్రస్గా అంటే చిరునామా. నిలిచే నటి స్టూడ్, నటి అంటే యాన్ యాక్ట్రెస్. సినిమాలు, మూవీస్, వ్యాపారము, బిజినెస్, సేవ, సర్వీస్ అంటూ సేయింగ్ దట్ అనుక్షణం ఎవ్రీ మినిట్ బిజీగా వాజ్ బిజీ ఉండే వాజ్ త్వరలో సూన్ శాకుంతలం కుసి. దిస్ బూత్ ఆర్ మూవీ నేమ్స్. సినిమాలతో విత్ మూవీస్ మళ్ళీ అగైన్ తన అభిమానుల్ని హర్ ఫ్యాన్స్ అలరించబోతోంది. గెటింగ్ విల్ బి గెటింగ్ ఎంటర్టైన్డ్, ఎంటర్టైన్డ్ అంటే అలరించబోతుంది. ఈ సందర్భంగా ఆన్ దిస్ అకేషన్ తన హర్ ఇష్టాలను లైక్స్ పంచుకుంటోంది. ఇలా షేరింగ్, చూడండి ఈ పేరాగ్రాఫ్లో మనము జనరల్గా అన్ని యూజ్ చేసే పదాలే. యాజ్ ఎవ్రీ వన్ నోస్, సవాల్గా తీసుకున్న. షీ టుక్ ఇట్ యాజ్ ఏ ఛాలెంజ్. సవాల్గా ఇక్కడ గా వచ్చింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో గా వచ్చినప్పుడు యాజ్ ఏ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హోల్ యాజ్ ఏ ఎమ్మెల్యే, అతను ఎమ్మెల్యేగా గెలిచాడు అంటే యాజ్ ఏ ఉపయోగించినప్పుడు గా ఉపయోగించాలి. తీసుకున్న టుక్ ఇట్ యాజ్ ఏ ఛాలెంజ్. సవాలు అంటే ఛాలెంజ్. నేను చేసిన సినిమాల్లో నాకు అన్నీ నచ్చుతాయి. షీ లైక్స్ ఆల్ హర్ మూవీస్ విచ్ షీ డిడ్ ఇన్ ఆల్ దట్. కానీ బట్ అన్నిట్లకి ఓ బేబీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. టు ఆల్ దట్ ఓ బేబీ మూవీ విల్ బి రిమెంబర్ ఫర్ ఎవర్. ఎప్పటికీ ఫర్ ఎవర్ గుర్తుండిపోతుంది. విల్ బి రిమెంబర్. నా కెరియర్లోనే బాగా నచ్చిన పాత్ర బేబీ. ఓ బేబీ క్యారెక్టర్ షీ లైక్డ్ వెరీ వెల్ ఇన్ హర్ కెరియర్. అందులో ఇన్ దట్ ప్రతి సన్నివేశాన్ని ఒక సవాల్గా తీసుకుని చేశా. ఇన్ దట్ షీ హ్యాస్ డన్ ఎవరీ క్యారెక్టర్ టుక్ ఇట్ యాజ్ ఏ ఛాలెంజ్. సవాల్గా యాజ్ ఏ తీసుకుని చేశా. షీ హ్యాస్ డన్ అది విడుదలయ్యాక ఎలా ఆడుతుందోనని కాస్త కంగారు పడ్డా. ఆఫ్టర్ రిలీజ్డ్ దట్ మూవీ ఐ వాజ్ బిట్ వరీడ్. కాస్త అంటే బిట్, కంగారు పడ్డా, వరీడ్. కానీ అంటే బట్, చాలా చేశానంటూ ప్రశంసలు వచ్చాక ఆ పాత్రకు న్యాయం చేశాననే సంతృప్తి కలిగింది. షీ హ్యాడ్ సాటిస్ఫాక్షన్ దట్ షీ జస్టిఫైడ్ టు దట్ క్యారెక్టర్ ఆఫ్టర్ షీ గాట్ అప్రిసియేషన్స్ దట్ షీ డిడ్ వెల్. చూడండి ఇక్కడ తృప్తి అంటే సాటిస్ఫాక్షన్, కలిగింది అంటే హ్యాడ్, న్యాయం అంటే జస్టిఫికేషన్, చేశానని అంటే డన్. ఆ పాత్రకు టు దట్ క్యారెక్టర్ ప్రశంసలు అప్రిసియేషన్స్ వచ్చాక గాడ్ బాగా చేసావంటూ వెల్ డన్, వెరీ చాలా అంటే వెరీ వెల్ డన్. కాస్త బిట్ కంగారు పడ్డా, వర్వీడ్. కానీ బట్
ఎలా ఆడుతుందోన హౌ ద మూవీ విల్ ప్లే అది విడుదలయ్యాక ఆఫ్టర్ రిలీజ్డ్ చూడండి ఈ పదాలు అన్నీ మనము జనరల్గా ఉపయోగిస్తూ ఉంటాం ఈ విధంగా మనము తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ఏ ఆర్టికల్ అయినా మనము కన్వర్ట్ చేయొచ్చు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ